తెలుగుదేశం వారు నిర్వహించిన చర్చలో పాల్గొన్నప్పుడు చాలా మంది వైఎస్ఆర్సీపీకి చెందిన దళితులే దళిత నాయకులు దళితులు ఆ పార్టీ చంద్రబాబు నాయుడు గారు దళితుడిగా ఎవడబొట్టాలని అన్నాడు కదా మీరు అలాంటి పార్టీ వాళ్ళు నిర్వహించిన దానికి మీరు ఎలా ఇల్లారు అంటే ఇప్పుడు దళితులు మళ్ళీ టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు టీడీపీవే మాట్లాడుతున్నారు దళిత నాయకులను మాట్లాడుతున్నారు ఇక్కడ పాయింట్ గమనించాలి మీరు ఇక్కడ దళిత నాయకులు టీడీపీకి సపోర్ట్ చేయడం కాదు టీడీపీ పార్టీయే రాష్ట్రంలో జరుగుతున్న దళిత సమస్యలకు సపోర్ట్ చేస్తుందని అనుకోవచ్చు కదా ఎందుకంటే వాళ్ళు పిల్లాలనుకుంటే తెలుగుదేశం పార్టీలో చాలా మంది దళిత నాయకులు ఉన్నారు వాళ్ళతో పెట్టొచ్చు ఇది ఆ చర్చా కార్యక్రమం కానీ తెలుగుదేశం గాని హర్ష్ కుమార్ గారిని తెలుగుదేశానికి సంబంధం లేని రాజేష్ సరిపల్లని తెలుగుదేశానికి సంబంధం లేని ఇంకా కొంతమంది వ్యక్తుల్ని వాళ్ళ చర్చలో కూర్చోబెట్టడానికి కారణం ఏంటంటే ఇది తెలుగుదేశం పార్టీ నిర్వహించేది కాదు మీరు ఎలాగా దళిత సమస్యల మీద పోరాడుతున్నారు కాబట్టి మీకు రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షంగా మేము మద్దతు తెలియజేస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో ప్రొఫైల్ పెట్టుకున్న వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు ఏమంటారంటే తెలుగుదేశం పార్టీ వైపు దళిత నాయకులు వెళ్తున్నారు అన్నారు అంత వెన్నుముక లేని దళిత నాయకులు లేరు ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ వైపు ఉండి వైఎస్ఆర్సీపీ ఎన్ని అక్రమాలు చేసినా ఎన్ని దళిత దాడులు జరిగినా మీరు ఇంకా పార్టీ జెండా మోసేలాగా మీరున్నారు కనుక అందరూ మీలా వెన్నుముక లేని వాళ్ళు అనుకుంటున్నారు మీరు నేను ఒక మాట చెప్తాను ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఓకే ఎస్సీ గావలపట్టాలన్నాడు అందుకే ఆయన్ని గత ఎలక్షన్ లో చిత్తు చిత్తుగా ఓడించడానికి మేము ప్రయత్నించాం ఆయన్ని నిజంగానే 23 సీట్లకి పరిమితం చేయడానికి మేము ప్రయత్నించి దానిలో సక్సెస్ అయ్యాం ఆయన అన్న మాట తప్పు ఖచ్చితంగా ఆ తప్పును అప్పుడు ఖండించాం ఇప్పుడు కూడా చెప్తున్నాం కానీ మీరు ఇప్పుడు వైసీపీలో ఉంటూ చంద్రబాబు గారిని ఆ మాట అంటానికి ఆ మాటలో విమర్శించడానికి మీకు హక్కులేదు ఎందుకు హక్కులేదు మీదే వైఎస్ఆర్సీపీలో ఉన్న రోజా ఇప్పుడు ఆవిడేదో ఎమ్మెల్యేగా ఉంది ఏపీఐఏసీ చైర్మన్ గా ఉంది ఆవిడేముంది మేమేమి ఎస్సీ ఎస్టీలం కాదు మీరు మా దగ్గరికి రావచ్చు అంటే ఎస్సీ ఎస్టీల దగ్గరికి వెళ్ళకూడదు వాళ్ళు అంటరాని వాళ్ళు అని క్లియర్ గా చెప్పింది ఆవిడ ఆవిడని మీ పార్టీ నుంచి డిస్మిస్ చేయించి ముందు జగన్ గారికి చెప్పి అప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించండి మీకెందంత నలుపు పెట్టుకుని మరే మీరు ఇంకొకరిని అసలు విమర్శించడానికి మీకు అసలు హక్కుందా అసలు సిగ్గుందా అసలు పార్టీలో ఉంటూనే అంత దారుణంగా మాట్లాడిన ఆవిడ వదిలేసి మీరు అదే పార్టీలో కొనసాగుతారు మళ్ళీ పోనీ మీరు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసి అవును రోజా గారు అన్నారు మేము వ్యతిరేకించి బయటకు వచ్చాం ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఆయన వ్యతిరేకించి తెలుగుదేశంలో ఉన్న దళిత నాయకులు బయట రండి అని అనండి బాగుంటది మేమే తెలుగుదేశం పార్టీ కాదు కదా మేమే తెలుగుదేశం జెండా వేసుకుని లేకపోతే తెలుగుదేశం కండువా కప్పుకోలేదు కదా కానీ ఇప్పుడున్న ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ మాత్రం ఖచ్చితంగా దళిత సమస్యల మీద పోరాడుతుంది వాళ్ళకి ఎంతో కొంత సపోర్ట్ చేస్తుంది మీకు గుర్తుందో లేదో ఇలాంటి చాలా మంది కొంతమంది ఆరోపణ ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు దళితుల మీద దాడులు జరగలేదా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దళితుల మీద దాడులు జరగలేదా ఆయన హయాంలోనే అడుగుతున్నారు వాస్తవం మంచి ప్రశ్న అది తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కూడా దళితుల మీద దాడులు జరిగాయి గొట్టిపాడులో దళితుల మీద దాడి జరిగింది రాపూర్లో దళితుల మీద దాడి జరిగింది గరగపూర్లో దళితుల మీద వెలి జరిగింది ఖచ్చితంగా మేము చెప్తున్నాం అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇవన్నీ జరిగాయి కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన దానికి వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దానికి కూడా తేడా చెప్తాను గొట్టిపాడులో ఆ గొట్టిపాడు గ్రామస్తుల్లో ఉన్న కొంతమంది కమ్మలో అక్కడ ఉన్న దళితుల మీద దాడి చేశారు రాపూర్లో అక్కడ ఒక ఎస్ఐ గారి మీద తిరగబడ్డారు దళితులు అని ఎస్ఐ గారు తప్పుంది ఎస్ఐ గారి మీద తిరగబడ్డారనే ఆ ఒక కారణంతో అక్కడున్న దళితులను అక్రమంగా అరెస్టులు చేయించి పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టడం జరిగింది అలాగే గరగపూర్లో అంబేద్కర్ స్టాట్యూ విషయం మీద ఇద్దరు రెండు వర్గాలకు తేడాలు భేదాభిప్రాయాలు వచ్చి అక్కడ బలరామరాజు అనే ఒక క్షత్రియ వంశానికి చెందినోడు ఒక క్షత్రియ జాతికి చెందినోడు అక్కడున్న దళితులను వెలేశాడు ఇవన్నీ కూడా ఆయా ప్రాంతంలో ప్రజలకి మధ్యలో జరిగిన గొడవలు ఇవి కానీ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత సుధాకర్ గారు డాక్టర్ సుధాకర్ గారు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అని చెప్పి ఆయన్ని హింసించి చాలా దారుణంగా అవమానించి ఆయన ఉద్యోగం తీసేసి ఆయన చావుకు కారణమైంది గవర్నమెంట్ అక్కడ ఉన్న ప్రజలు కాదు మీరు గమనించాలి గొట్టుపాడులో ప్రజలకి మధ్యలో గొడవ రాపూర్లో ప్రజలకి అక్కడున్న ఎస్ఐకి మధ్య గొడవ గరగపూర్లో అక్కడున్న ప్రజలకి మధ్య గొడవ కానీ ప్రభుత్వాలకు ఇందులో సంబంధం లేదు తెలుగుదేశం పార్టీని విమర్శించాడు లేకపోతే తెలుగుదేశం పార్టీ మీద వీడియోలు పెట్టాడు తెలుగుదేశం పార్టీనో లేకపోతే చంద్రబాబు నాయుడు తిట్టాడు అని చెప్పి అక్కడున్న రాపూర్లో గాని గొట్టుపాడులో గాని లేకపోతే గరగపూర్లో గాని దళితుల మీద దాడి జరగలేదు కానీ ఇక్కడ హర్ష కుమార్ గారు వైసీపీ పార్టీని విమర్శిస్తే హర్ష కుమార్ గారు అరెస్ట్
పార్టీ కి చెందినోడు అయిన నన్ను ఇదేంటి మేము ఎస్సీల గా క్రిస్టియన్ల గా మీకు సపోర్ట్ చేసినందుకు ముస్లింల గా మీకు సపోర్ట్ చేసినందుకు మీరు ఎన్ఆర్సీ సిఏఏ మీదేమో బీజేపీ తో అంటగాగుతున్నారు ఎస్సీల భూములన్నీ లాక్కున్నారు ఇక్కడ క్రిస్టియన్స్ కు సంబంధించి ఒకడు కూడా చేయట్లేదని ప్రశ్నించిన నన్ను అరెస్ట్ చేయించారు గత ప్రభుత్వ హయాంలో అలా జరగలేదే ప్రభుత్వాన్ని విమర్శించిన వాళ్ళ మీద అరెస్టులు జరగలే ఇక్కడ చెరాల కిరణ్ కుమార్ గారి దగ్గర నుంచి ఇష్యూలన్నీ మీకు తెలిసినయే మరి శిరోముండనం జరిగింది కూడా ప్రభుత్వానికి చెందిన వ్యక్తి అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్నాడని శిరోముండనం చేయించి సాక్షాత్తు పోలీస్ స్టేషన్లో గుండుకొట్టారు అంటే అది ప్రభుత్వం చేయించింది ఈ ప్రభుత్వంలో దళితుల మీద దాడులు గత ప్రభుత్వాల హయాంలో దళితుల మీద దాడులు చాలా డిఫరెన్స్ గత ప్రభుత్వంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మధ్యలో జరిగేది ఇప్పుడు ప్రభుత్వానికి దళితులకి మధ్యలో జరుగుతుంది ఏం మాట్లాడతారా మీరు నాకు అర్థం కాదు ఏం మాట్లాడతారు ఎవరు ననికేసుకొస్తున్నారు మీరు ఈరోజు రాజేశ్వరి పిల్ల ఏదో పదవి కోసం ఆశపడిపోయాడు పదవి కోసం పదవి ఇవ్వలేదని బయటికి వెళ్ళిపోయాడు అన్నారు బాబు మేము చిన్నప్పటి నుంచి ఏదో పదవిలో ఉన్నవాళ్ళం కాదు మేము చిన్నప్పటి నుంచి అధికారం అలవాటు ఉన్నవాళ్ళం కాదు మాకు పేదరికం అలవాటే కష్టాలు అలవాటే అవమానాలు అలవాటే మేము పదవుల కోసం రాలేదు కానీ పదవుల కోసం వచ్చిన వాళ్ళకి ఆ పార్టీ ఈ రోజున రెడ్ కార్పెట్ ఇన్వైట్ చేస్తుంది మీకు తెలియదా రాజేశ్వరి పిల్ల ఎంత చదువుకున్నాడు ఎంత చదువుకున్నాడు అనే వైఎస్ఆర్సీపీలో ఉన్న దళిత మూర్ఖులను అడుగుతున్నాను నేను రాజేశ్వరి పిల్ల ఎంత చదువుకున్నాడు అన్నారు తోట త్రిమూర్తులు గారు ఎంత చదువుకున్నారు తోట త్రిమూర్తులు గారు ఐదో తరగతి అట నాకు తెలిసినంత వరకు ఒకవేళ అంతకన్నా ఎక్కువ చదువుకుని ఉంటే నా స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటాను ఐదో తరగతి చదువుకున్న ఒక వ్యక్తి ఆయన ఇప్పుడు జగన్ గారిని రాజేష్ విమర్శిస్తున్నాడు అంటున్నారు జగన్ గారిని తోట త్రిమూర్తులు గారు తిట్టలేదా జగన్ గారి తండ్రి గారిని తిట్టలేదా బొత్స సత్యనారాయణ గారు ఏమన్నారు జగన్ గారి తండ్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చావుకు కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాడు ఆయన చావుకు కారణం విజయం గారు అని చెప్పాడు ఎవరు బొత్స సత్యనారాయణ గారు మరి ఆ సత్యనారాయణ గారు ఈ రోజు ఎక్కడ ఉన్నారు మున్సిపల్ మినిస్టర్ గా ఉన్నారు అప్పుడు విమర్శించిన తోట త్రిమూర్తులు గారు ఎక్కడ ఉన్నారు ఈ రోజు ఆయన పార్లమెంటరీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నారు మండపేట అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా అవుతున్నారు అంటే ఎవరైనా ఒక ఎస్సీ వాడు మాట్లాడితే ఆడి మీద ఇమీడియట్ గా ముద్రేసేయటం ఆడు ఇక ఎలా తీడేసాడు అలా తీడేసాడు బోతద్దులు చూపించటం మరి వీళ్ళందరూ ఎవరు రోజా తిట్టలేదా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇప్పుడు ఏపీఐఏసీ చైర్మన్ గా ఉన్న రోజా తిట్టలేదా జగన్మోహన్ రెడ్డి గారిని అవినీతి పరుడని విమర్శించలేదా రాజశేఖర రెడ్డి గారిని విమర్శించలేదా ఎప్పుడు బుద్ధి తెచ్చుకుంటారా మీరు నాకు అర్థం కాదు ఇంకో విషయంలో చంద్రబాబు నాయుడు గారిని నేను ఖచ్చితంగా 100% నేను మెచ్చుకున్నాను తెలుగుదేశం పార్టీకి నాకు ఏ విధమైన సంబంధం లేదు గతంలో చంద్రబాబు నాయుడు తిట్టినోండి నేను ఈ రోజున అదే చంద్రబాబు నాయుడు గారు బెటర్ అని చెప్పడానికి కారణాలు ఉన్నాయి నా దగ్గర నేను సవాల్ చేస్తున్నాను ఈ రోజున వైఎస్ఆర్సీపీలో ఉన్న చాలా మంది ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ దళితులకి ఉద్ధరించడానికి వచ్చింది దళితుల మీద వరాల జల్లుకులు పెంచడానికి వచ్చిందని మాట్లాడి ప్రతి ఒక్కరిని నేను సూటుగా ప్రశ్నేస్తున్నాను క్రైస్తవులందరూ కూడా ఖచ్చితంగా వైసీపీలోనే ఉండాలి అని మూర్ఖంగా వాదిస్తున్న ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తను నేను సూటుగా ప్రశ్నిస్తున్నాను గతంలో చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాట దీక్షను కాకినాడలో మీటింగ్ పెట్టినప్పుడు మహాశయన నుంచి మేము వెళ్లి బీసీసీ మీద ఇమీడియట్ గా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం అప్పుడు మేము తెలుగుదేశం కాదు మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన కొద్ది కాలానికే ఆయన అసెంబ్లీ తీర్మానం చేసి ఇది రాజ్యాంగానికి విరుద్ధం రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛ హక్కు దళితులకి చెందకుండా చేస్తున్నారు కాబట్టి ఈ అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దీన్ని ఖండిస్తుంది దీన్ని రద్దు చేయాల్సిందిగా అసెంబ్లీ మాత్రం తీర్మానం చేసి పంపిస్తామని చెప్పి తీర్మానం చేసి పైకి పంపించారు ఇప్పుడు ఎవడన్నా సరే వైసీపీలో ఉండి ఈ పార్టీలోనే ఉండాలి క్రిస్టియన్స్ అందరూ దళితులందరినీ కూడా ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారితో అసెంబ్లీలో తీర్మానం చేయించడం మీకు దమ్ముంటే ఆ తీర్మానం చేయించి పైకి పంపించమని చాలు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సిఐఏ ఎన్పిఆర్ విషయంలో అసెంబ్లీ ఏమైంది అసెంబ్లీ తీర్మానం చేస్తానని ముస్లిం సోదరులకు మాటిచ్చారు ఏ ఇప్పుడు దాకా అసెంబ్లీ సమావేశాలు జరగలేదా ఎందుకు మరి ఆ తీర్మానం పెట్టలేదు అది మీకు దమ్ముంటే ఎవరైతే ఎస్సీలకి దళిత క్రిస్టియన్స్ కి ముస్లింస్ కి వైసీపీ పార్టీ అంటున్నారో అలా మీరు ఇప్పటికి ఇంకా తప్పుడు ప్రచారం చేస్తున్నారో ఇమీడియట్ గా సిఏఏ ఎన్పిఆర్ విషయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేయించండి బీసీసీకి వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేయించండి చేయించప్పుడు మాట్లాడండి మీకు దమ్ముంటే అప్పుడు మాట్లాడండి ఎదురుగా పని ఈ పని చేసినోడు ఉన్నాడు ఎదురుగా చంద్రబాబు నాయుడు గారు ఈ పని చేశాడు ఆయన చేశాడు కాబట్టి ఆయన కన్నా ఎక్కువ చేస్తాడు ఈయనని చెప్పి మేము నమ్మి గెలిపించాం అవ్వలేదు ఇప్పుడు మీ వల్ల ఏదో అవుతుంది అంటారు కదా చేయించండి అసెంబ్లీ తీర్మానం నేను ఈ మాట్లాడే మాటలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు ఆ పార్టీలో ఉన్న ఏదో ఇతర కులాల నాయకులు ఎవరికి సంబంధం లేదు ఎవరిని విమర్శించడానికి కాదు కేవలం వైసీపీలో ఉండి ఈ దళితులు క్రైస్తవులు ముస్లింలు ఎప్పటికీ వైసీపీలోనే ఉండాలి ఎందుకంటే మీరు మాకు బానిసలు మాకు పాలేర్లు అన్నట్టు మాట్లాడుతున్నారు కొంతమంది ఎలా మాకు పార్టీ విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు లేదా మాకు నచ్చిన పార్టీ మాట్లాడే హక్కు లేదా మేమేమన్నా మీకు పాలేర్లమా మాకు ఏమైనా జీతాలు ఇచ్చారా ఏ పార్టీ చేయండి మేము మోయాల్సిన పని లేదు అది తెలుగుదేశం కానీ లేకపోతే వైసీపీ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏదైనా సరే
ఎవడు మా కోసం ఆలోచిస్తాడో ఎవడు మా తరపు నిలబడతాడో వాడి తరపున ఖచ్చితంగా నిలబడే హక్కు నాకు రాజ్యాంగం ఇచ్చింది. మీరెవరు బాడగడానికి ఏ పార్టీలో ఉండాలి చెప్పడానికి మీరెవర్రా? మీరు పోయండి. దళితులకు అన్యాయం జరుగుతున్నా, ఇక్కడ క్రైస్తవులకు అన్యాయం జరుగుతున్నా, ముస్లింలకు అన్యాయం జరుగుతున్నా, అదే జెండా మీరు పోయండి రా బాబు. మేము అడగట్లేదు కదా మిమ్మల్ని. ఎందుకురా మీరు ఆ పార్టీలో ఉన్నారు మేము అడుగుతున్నావా? ఎందుకు వేరే పార్టీ వైపు వెళ్తా? ఆ పార్టీ దగ్గర మా ఎందుకు మాట్లాడారు? నేను ఇంతకుముందు విజయవాడలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఇలాంటి చర్చకి శైలజనాథ్ గారు నన్ను ఇన్వైట్ చేస్తే అప్పుడు కూడా వెళ్ళి మాట్లాడాను. అలాగే తెలుగుదేశం వారు పెట్టిన దాంట్లో కూడా వెళ్ళి మాట్లాడాను. రేపు జనసేనలో పెడతారు, వెళ్ళి మాట్లాడతాను. అంత తర్వాత కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే ఇంకో బీఎస్పీ వాళ్ళు పెడతారు, వెళ్ళి మాట్లాడతాను. బీజేపీ తప్ప భారతదేశంలో ఏ పార్టీ పెట్టినా ఆ చర్చా కార్యక్రమానికి మేము మహా సందర్భం వెళ్ళి మాట్లాడతాం. అడగడానికి మీరెవరు బే? మేము మీకులా జీతాలు తీసుకుంటాం అనుకుంటున్నారా? లేదా ఒక పార్టీ జెండా మోయడానికి మీరు పాలేరులు అనుకుంటున్నారా? మేము ఎవడు తప్పు చేసినా సరే అటు భజన చేయడానికి మర్యాదగా చెప్తున్నాను ప్రతి ఒక్కడికి. ఎవడైతే ఇప్పుడు మీ పార్టీని ఇగో రాజేష్ ఈ సమస్యలు చెప్తున్నాడు, రాజేష్కి ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్తున్నాడు, ఈ సమస్యలు మీరు నెరవేర్చండి అప్పుడు మన గవర్నమెంట్ దళితులకి అనుకూలమైన గవర్నమెంట్ అని మేము రాజేష్తో వాదిద్దామని చెప్పి ఆ పనులు చేయించి అప్పుడు మీరు వచ్చి మాట్లాడారు. అక్కడ పెట్టించండి అసెంబ్లీ తీర్మానం. ఆ అసెంబ్లీ తీర్మానం పెట్టకుండా ఏదో మీరేదో మాకు జల్జల్జగా అని చెప్పి చూపించేస్తాం సినిమాలు అంటే నమ్మేస్తావా? ఏ పార్టీ మాకు? మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళం కాదు. ఇదే తెలుగుదేశం పార్టీ మొన్న నిన్న కాక మొన్న మీనంటే మొన్న అంటే మొన్నని కాదు, రామతీర్థం విషయం జరిగింది. రామతీర్థం విషయంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ హిందువులకు అనుకూలంగా ఆడుతూ క్రైస్తవులను వ్యతిరేకించి మాట్లాడాడు. ఎన్నో చంద్రబాబు నాయుడు గారి మీద నేను సర్పరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను రా సాలే. సర్పరం పోలీస్ స్టేషన్లో చంద్రబాబు నాయుడు మీద కంప్లైంట్ పెట్టాను. సర్పరం సీఏ గారిని అడగండి, చెప్తారు మురళీకృష్ణ గారు. నేను అక్కడ కంప్లైంట్ పెట్టినా వ్యతిరేకంగా మాట్లాడాడు, పాస్టర్లు అవమానిస్తున్నాడు, మతం మారిన వాళ్ళు అందరూ ఏదో తేడా అని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద కేసు ఫైల్ చేయడానికి కేసు పెట్టాను నేను. మీలో అమ్ముడుపోయిన ఎదవ అయితే ఒకటి భజన చేస్తారు, మేము అలా కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దళితుల సమస్యల మీద ఆయన సపోర్ట్ చేస్తారంటే ఖచ్చితంగా ఆయన సపోర్ట్ తీసుకుంటాం. ఇదే విషయంలో పవన్ కళ్యాణ్ గారు చేస్తారంటే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ తీసుకుంటాం. తీసుకొద్దని చెప్పడానికి మీరెవర్రా? ఇలా స్ట్రాటజీ ఎలా ఉంటుందంటేనా, మీకు పౌరుషం ఉంటే మీరు తెలుగుదేశం సపోర్ట్ తీసుకోకండి, మీకు పౌరుషం మీకు దమ్ముంటే మీరు జనసేన సపోర్ట్ తీసుకోకండి అంటున్నారు. రేపు ఇదే వ్యక్తులు మీకు దమ్ముంటే మీరు అన్నంత అనుకుండా ఉండండి, మీరు దమ్ముంటే మీరు ఊపిరి వేసుకుండా ఉండండి, మీకు దమ్ముంటే మీరు నీళ్లు తాగకుండా ఉండండి. ఏట్రా ఇది? ఏటి పనికిమాల స్ట్రాటజీలు ఏంటి? మీరు చెప్తే మేము ఆగిపోవాలా? మేము ఎవరికైనా ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుని అమ్ముడిపోయినా అనుకుంటున్నారా? మీరు చెప్పించండి. 13 జిల్లాల్లో పనిచేశాను వైఎస్ఆర్సీపీ కోసం, ఎవరి దగ్గరైనా ఒక రూపాయి తీసుకున్నానేమో. ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్తోనైనా లేకపోతే ఇదే అనిల్ కుమార్ గారితోనైనా లేదా అదే జగన్మోహన్ రెడ్డి గారితోనైనా ఒక్క రూపాయి తీసుకున్నాడు రాయని చెప్పించండి రా. అప్పుడు నేను డబ్బులు కమ్ముడిపోయాను చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పండి, ఒప్పుకుంటాను. మీకోసం రాష్ట్రం అంతా తిరిగినప్పుడే ఒక్క రూపాయి తీసుకున్నాడు, ఇంకో పార్టీకి ఎలా అమ్ముడిపోతాడు అనుకుంటారా? మీరు అమ్ముడిపోయినట్టు. అలా అధికార పార్టీ ఉంది కాబట్టి ఏళ్ల స్థలం వస్తుందనో లేకపోతే ఏదో లోన్ వస్తుందనో మీరు చేస్తున్నారు భజన. అధికార పార్టీని ఎదుర్కోవాలంటే ఎంత దమ్ము ఉండాలి తెలుసా? అధికార పార్టీ నాయకులు ప్రశ్నించాలంటే ఎంత దమ్ము ఉండాలి తెలుసా? ఒంట్లో ఎంత నిజాయితీ ఉండాలి తెలుసా? ఎంత బొక్కుంటే చిరిగి చాటంది చేసి చాపంది చేసేస్తారు అధికార పార్టీని ఎదుర్కొంటే. ఎలా ఎదుర్కొంటున్నారో మహాశయ నుంచి ఆ మాత్రం బొక్కలు మా దగ్గర ఉంటే మమ్మల్ని పార్టీ బయట ఉంచుదిరా? మేము మాట్లాడే వాదనలో న్యాయం ఉంటే అవతల ఎవడైనా లెక్క చేసేది లేదు. తప్పు చేయు ఎవడనే లెక్క చేయు. మా దగ్గర తప్పు ఉండదు కాబట్టి మేము న్యాయం కోసం అడుగుతాం. న్యాయం వీళ్ళు చేయలేదా? ఎలా చేయించుకోలేవు. ఇంకా పైన వాళ్ళ దగ్గరికి వెళ్తాం, పైన వాళ్ళ దగ్గరికి వెళ్తాం, ఎక్కడికైనా వెళ్ళి న్యాయం చేయించుకుని తీరుతాం. కాబట్టి మమ్మల్ని విమర్శించే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు మీది మీరు కడుక్కోండి, ముందు మీ పార్టీలో మీరు కడుక్కోండి, కడుక్కున్న తర్వాత మా దగ్గరికి రండి. ఏ నిన్నగాక మొన్న వచ్చాడు రాజేశ్వర పల్ల, నిన్నగాక మొన్న వచ్చినాడు పార్టీలు ఎలా ఇచ్చేస్తారు? మేము 9 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లో కుండలు దొంతున్నాం, వాళ్ళ ఇంట్లో బట్టలు ఉతుకుతున్నాం, వాళ్ళ కాళ్ళు పిసుకుతున్నాం అనేవాడికి నేను ప్రశ్నిస్తున్నాను. ఎప్పుడు వచ్చారు త్రిమూర్తులు గారు? త్రిమూర్తులు గారు ఎప్పుడు వచ్చారా? వైసీపీ పార్టీలోనే పుట్టాడు ఆయన, లేకపోతే వైసీపీ పార్టీలోనే ఆయనకు బొడ్డుకోసారా? ఎలక్షన్ ముందుగా, ఎలక్షన్ అయిపోయిన తర్వాత కదా వస్తా. మేమింకా ఎలక్షన్ ముందన్నా వచ్చాం, ధైర్యంగా మేము నిలబడ్డాం పార్టీ వైపు. గెలిచినా ఓడినా గెలిచిన పార్టీ వైపు ఎవరైనా వస్తారు? గెలిచిన పార్టీ వైపు ఎవడైనా వస్తాడు? గెలవక ముందు ఆ పార్టీ వైపు నిలబడి చంద్రబాబు నాయుడు గారిని అటు పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా ఎదుర్కొన్నాం ఆ పార్టీల వ్యక్తులను. మాకు మీకు చెప్తారట తేడా నాకు అర్థం కాదు. తెలుసుకోండి, మనుషులతో మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడడం నేర్చుకోండి. ఎవడ ఏ పార్టీ సపోర్ట్ అన్నా తీసుకుంటాం మేము. మాకు జరిగే అన్యాయాల మీద అందరినీ కలుస్తాం. వీలైతే ఈ పార్టీ నుంచి ఈ వర్గాలకు అన్యాయాలు జరగకుండా మీరు కాపాడండి. పార్టీలో ఉన్నారు కదా, కాపాడండి మీరు.
పార్టీలో ఉన్న వాళ్ళు చాలా మంది బొంతుర రాయసర గారు లాంటి వాళ్ళు ఏ పదవి లేకుండా ఉన్నారు అలాగా ఇప్పించండి అలాంటి వాళ్ళు చేయించండి అసెంబ్లీ తీర్మానాలు ముస్లింలకి క్రైస్తవులకు అనుకూలంగా ఈ రెండు సిఏఏ ఎన్పిఆర్ ఇస్ ఈక్వల్ టు బీసీసీ బీసీసీ కూడా ఇక ఓసీకి గాని బీసీకి గాని ఎస్టీకి గాని లేకుండా కేవలం ఎస్సీలకు పెట్టారు ఈ సిఏఏ కూడా హిందువులకు గాని క్రైస్తవులకు గాని లేకపోతే బుద్ధిస్టులకి సిక్కిస్టులకి ఎవరికి లేకుండా ఓన్లీ ముస్లింలకు పెట్టారు ఈ భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్కడికి ఒక ఒక చట్టం చేసేటంటే అందరికీ వర్తించాలి మొక్క మొక్కలు చేసి ఈడికే పెడతాం ఆడికే పెడతాం అంటే నీ అమ్మమ్మ కూడా రాసిన రాజ్యాంగం కాదు ఇదకై మా తాత మా పూర్వీకుడు ది గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడికే బ్రాహ్మణుల దగ్గర నుంచి గిరిజనుల దాకా ప్రతి ఒక్కడికి సమానమైన హక్కులు ఇచ్చాడు ఆయన కాదంటే మీరెవర్రా మీరు ఎంతవరకు ఉండాలరా సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తారు పోతారు అలాగే దేశానికి ఎంతో మంది పిఎంలు వస్తారు పోతారు కానీ రాజ్యాంగం ఫైనల్ ఇక్కడ అలాంటి రాజ్యాంగంతో పెట్టుకుని ఎవడు ఇప్పుడు దాకా బతికి పట్టగట్టింది లేదు బొక్కలది మీరు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పరిపాలిస్తారు కానీ ఆ తర్వాత అది అది శాశ్వతం కాదు ఇది బీజేపీకైనా అటు వైసీపీకైనా రెండింటికి చెప్తున్నాను నేను రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోవద్దు మాలాంటి వాళ్ళని నిజాయితీగా అధికారుల్ని అధికారాన్ని అధికార పార్టీలో ఉన్న నాయకుల్ని ప్రభుత్వాన్ని ఎదిరించే మాలాంటి వాళ్ళ మీద మీలాంటి చెంచాలు చేసే ఇలాంటి చీప్ ట్రిక్స్ చీప్ విమర్శలు ఏమైతే ఉన్నాయో ఒక్కసారి మీ ఇంట్లోకి వెళ్ళి మీ అద్దాల్లో మీ మొక్కలు చూసుకోండి రా చూసుకుంటే ఎవడు బానిసో మీ అద్దం చెప్పేస్తుంది మీకు ఎవడు బానిస బతుకు బతుకుతున్నాడో మీ అద్దం చెప్తుంది మీకు నేను కూడా చెప్పక్కర్లేదు మా మహాశాలలో ఉన్న వాళ్ళు ఎవరు చెప్పక్కర్లేదు ఓకే జై భీం జై భారత్ జై మహాశాల.